పరుగులు పెడుతున్న జీవనంలో పెరిగిన ఫాస్ట్ ఫుడ్ కల్చర్, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం వంటి కారణాలతో మునుపెన్నడూ లేనంతగా మనుషుల్లో అనారోగ్య సంకేతాలు పెరిగిపోతున్నాయి. తాజాగా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలపై చేసిన పరిశోధనల్లో సంచలన నిజాలు వెల్లడయ్యాయి. దేశంలో 11% పైగా డయాబెటీస్, 35% పైగా జనాభా రక్తపోటు బాధితులుగా మారిపోయారని ది లాన్సెట్ నివేదికలో వెల్లడైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్తో కలిసి మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ అధ్యయనం చేసింది. 2008-2020 మధ్య దేశవ్యాప్తంగా 1.1 లక్షల మందిపై సర్వే నిర్వహించి నివేదిక రూపొందించింది. భారత జనాభాలో 11.4% మంది ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని నివేదికలో వెల్లడైంది. ఇక మరో 35.5% మంది హైపర్ టెన్షన్తో, 15.3% మంది ప్రీ డయాబెటీస్తో బాధపడుతున్నారని అధ్యయనంలో వెల్లడైంది. భారత్లో మొత్తం 10 కోట్ల మంది డయాబెటీస్తో, 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటీస్తో, 31.5 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దేశంలో 25.4 కోట్ల మంది ఊబకాయ బాధితులు ఉన్నారు. 2017లో భారత్లో మధుమేహం 7.5% ఉండగా అప్పటి నుంచి ఏకంగా 50% మేర పెరిగింది. వచ్చే 5 ఏళ్లలో ఈ రోగాలు ఉచ్చదశకు చేరుకునే అవకాశం ఉంది. అనంతరం తిరిగి తగ్గుముఖం పడతాయని నిపుణులు భావిస్తున్నారు. 1.1 లక్షల మందిపై సర్వే నిర్వహించగా ఏకంగా 81.2% మందిలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి వాటి అసమతుల్యత కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు. భారత ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిన నిధులతో ఈ అధ్యయనాన్ని నిర్వహించడం గమనార్హం. ఈ ఆరోగ్య సమస్యలు ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో వెంటనే అన్ని రాష్ట్రాలు తగిన ఆరోగ్య విధానాలు అమల్లోకి తీసుకురావాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రజలు సైతం అప్రమత్తమై ఆహార అలవాట్లతో పాటు శారీరక శ్రమపై దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నారు.